హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఒక సువర్ణ అవకాశం అండి మన గ్రామంలో వ్యవసాయ శాఖలో మనము దూరం కూడా వెళ్లకుండా ఎగ్జామ్ కూడా అంటే రాత పరీక్షలు కూడా ఏమీ లేవండి డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే మనకు సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది ఎవరు మిస్ చేయొద్దు మన హైదరాబాద్లో అయితే మనం వర్క్ చేసుకోవచ్చు దీనికి ఏపీ వల్ల అప్లై చేయొచ్చు తెలంగాణ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు శాలరీస్ కూడా చాలా బాగున్నాయండి సో సెలెక్ట్ అయితే నలభై రెండు వేల జీతం కొన్నిటికైతే ముప్పై వేల జీతం ఇలా మనకు ఉన్నాయన్నమాట సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి తప్పకుండా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి అంటే డైరెక్ట్ మీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి నేను చెప్పిన డేట్స్కి అనమాట మీకు క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు కూడా చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తీసుకురావడానికి సో మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఎవరు మిస్ చేయొద్దు సో తప్పకుండా అప్లై చేసుకొని ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ శాలరీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి సో మన సొంత రాష్ట్రంలో అది కూడా ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ అండి ఇలాంటి ఆపర్చునిటీస్ మనకు ఎప్పుడో ఒకసారి వేళ్ల పైన లెక్క పెట్టుకోవచ్చు అలా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు ఇక్కడ మనకు యంగ్ ప్రొఫెషనల్ వన్ అని చెప్పి యంగ్ ప్రొఫెషనల్ టూ అని చెప్పి రెండు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో మీరు యంగ్ ప్రొఫెషనల్ వన్గా జాయిన్ అయినట్లయితే ముప్పై వేల రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది అలాగే యంగ్ ప్రొఫెషనల్ టూగా జాయిన్ అయినట్లయితే నలభై రెండు వేల రూపాయలు వస్తుంది అనమాట శాలరీ మనకు ఓకే ఇవి రెండు నోటిఫికేషన్స్ అండి సో ఇది మన మొదటి నోటిఫికేషన్ సో ఇది హైదరాబాద్ ఎక్కడ అంటే మనం వర్క్ చేయాలి సో సంగారెడ్డి డిస్టిక్లో అయితే మనం వర్క్ చేయాలి జోగిపేట్ సంగారెడ్డి డిస్టిక్ సంగుపేట్లో మనైతే మనం వర్క్ చేయాలండి జాబ్ వస్తే సో ఇంకొక నోటిఫికేషన్ ఉంది మనకు సో అది చూడండి మనకు ఇది కూడా మనకు తెలంగాణ మంచిర్యాల డిస్టిక్లో అయితే వర్క్ చేయాలండి సో ఇక్కడ మనకు సెలెక్ట్ అయితే ముప్పై వేల రూపాయలు పర్ మంత్ అయితే శాలరీ తీసుకోవచ్చు చూడండి శాలరీస్ నిజంగా చాలా బాగున్నాయి సో మీరు వీటిని అయితే మిస్ చేసుకోవద్దు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉద్యోగాల గురించి సో మీకు అర్హతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్స్ వచ్చింది ఎక్కడి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సో మనకు వ్యవసాయ శాఖ కింద వర్క్ చేస్తున్న ఈ ఒక కాలేజీ నుంచి రావడం జరిగిందండి సో మనకి ఇది మంచిర్యాల డిస్టిక్లో అయితే ఉంది బెల్లంపల్లిలో అయితే ఉంది సో గ్రామంలో సో సొంత గ్రామంలో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు అందుకే గ్రామ వ్యవసాయ శాఖ అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సో ఇక్కడ నుంచి యంగ్ ప్రొఫెషనల్ వన్ అనే ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి సో మనకి జాబ్ అనేది అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంటుంది అంటే మీకు జాబ్లో సెలెక్ట్ అయిపోతే మీకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ వరకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి అవసరమైతే ఇంకా పొడిగించడం జరుగుతుంది మీ యొక్క జాబ్ని సో ఇకపోతే మనకు పర్ మంత్ శాలరీ ముప్పై వేల రూపాయలు వస్తుంది శాలరీ అనేది సో ఇక ఈ ఉద్యోగాలు చూడండి క్వాలిఫికేషన్ ఏముండాలి చాలా జాగ్రత్తగా అయినండి డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ సో వీళ్ళు చెప్పిన సబ్జెక్టులో డిగ్రీలు అయితే పూర్తి ఉండాలి లేదా డిప్లొమా హోల్డర్స్ ఇన్ రెలివెంట్ అగ్రికల్చర్ సైన్సెస్ సో అగ్రికల్చర్ సైన్సెస్లో డిప్లొమా హోల్డర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే రెండు రకాల వాళ్ళు డిగ్రీ కలిగిన వాళ్ళు అలాగే డిప్లొమా కలిగిన వాళ్ళు అయితే డిప్లొమా వాళ్ళు చూడండి ఏమేమి రిలివెంట్ అగ్రికల్చర్ సైన్సెస్ ఉండాలంటే క్రాప్ సైన్స్లో హార్టికల్చర్ సైన్స్లో ఎన్ఆర్ఎం రిలేటెడ్ డిసిప్లైన్స్లో అనిమల్ సైన్స్లో వెటర్నరీ సైన్సెస్లో ఫిషర్ సైన్సెస్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్లో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ సో ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డ్ డేటా కలెక్షన్ వర్క్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి అది మీకు డిగ్రీ ఉన్నట్లయితే ఈ సబ్జెక్ట్లలో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు సో మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్ మనకు సెప్టెంబర్ పదవ తారీఖున మనం ఇంటర్వ్యూ ఉంటుంది ట్యూస్డే నాడు ఇంటర్వ్యూ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే కృషి విజ్ఞాన కేంద్ర బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది సో మీకు లొకేషన్ చెప్పేశాను బెల్లంపల్లిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్ర మంచిర్యాల డిస్టిక్లో ఓకే సో సెప్టెంబర్ పదవ తారీఖు ఉదయం పదిన్నరకు ఇక్కడికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట సో మీకు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే రెండు సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు వన్స్ మీరు సెలెక్ట్ అయిపోతే మీకు ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి ఇక మనకి ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఇది కూడా అప్ టు మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే టైం ఉంటుంది సో మనకి ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ వన్ యంగ్ ప్రొఫెషనల్ టూ అని చెప్పాను కదా సో మనం వన్లో సెలెక్ట్ అయితే ముప్పై వేల రూపాయలు టూలో సెలెక్ట్ అయితే నలభై రెండు వేల రూపాయలు అండి ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే వైపీ వన్ అంటే యంగ్ ప్రొఫెషనల్ వన్కి అగ్రికల్చర్ సైన్సెస్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్లో నేను చెప్పాను కదా ఏ విభాగాలు అని చెప్పి ఆ విభాగాల్లో మీకు డిప్లొమా కానీ అలాగే డిగ్రీ కానీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకొని సేమ్ వైపీటీకి కూడా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అగ్రికల్చర్ సైన్సెస్లో ఎప్పుడు ఉంటుంది ఇంటర్వ్యూ అంటే ఫ్రెండ్స్ దీనికి మాత్రము సెప్టెంబర్ ఆరవ తారీఖున ఉంటుంది అంటే రేపు ఈరోజు రేపు సో ఈరోజు చూస్తున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉంటే లొకేషన్ రేపు ఖచ్చితంగా వెళ్ళండి ఉదయం పదకొండు గంటలకు ఎక్కడికి వెళ్ళాలి డిఏఏఏటీటీసీ సంగుపేట్ జోగిపేట్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ తెలంగాణలో ఉన్న సంగుపేట్లో ఏ డిఏటిసీకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఉదయం పదకొండు గంటలకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు మెయిల్ ఐడి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో మీ సర్టిఫికేట్లు అలాగే జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి సో మీకు ఎటువంటి ఖర్చు ఏమీ ఉండదు మీ సొంత రాష్ట్రం మీ సొంత ప్లేస్లో కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది మనకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా ఉండడానికి ఓకే మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యావ్ నైస్ డే